హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైన్ వైడ్ తెలుగు. ఈ వీడియోలో మనం గుంటూరు నుంచి అయితే మా ఊరికి అయితే వెళ్తున్నాం. ఒకసారి అయితే బ్యాక్ చూడొచ్చు నాకు. ఒంగోలు అనే బోర్డు అయితే ఉంది, ఇంకా ఈ హైవే మీదకి అయితే ఎక్కాలి. ఇక్కడ చూడొచ్చు మొత్తం లారీలు. ఇంకా ఇక్కడ నుంచి మన ఊరికి వచ్చేసి 4 నుంచి 5 గంటలు అయితే అవుతుంది. ఇప్పుడు మార్నింగ్ టైం వచ్చేసి 7:48 అయితే అయింది. ఇప్పుడు చూడొచ్చు ఎండ ఈరోజు మామూలుగా లేదు. ఇక్కడైతే వెళ్తున్నా నేను, ఇంకా హైవేకి స్ట్రైట్ కొట్టేయడమే. ఈ హైవే వచ్చేసి చిలకరూరిపేట మీదకి అయితే వెళ్తుంది, డైరెక్ట్ నెల్లూరు దాకా అయితే ఉంటుంది. మా ఊరు వచ్చేసి 250 లోపు అయితే ఉంటుంది అంతే. ఇంకా కందుకూరు నుంచి అయితే కిందకైతే దిగెళ్ళాలి మనం. ఇంకా మోటో బ్లాగింగ్ కూడా చేయలేను, ఎందుకంటే తెలుసు కదా మనకేమీ చిన్న గోప్రో లాంటివి ఏం లేవు. ఈ మొబైల్ కూడా బాగా షేక్ వస్తుంది మన బైక్కి మౌంట్ చేస్తుంటే. ఓకే, ఇంకా దారిలో ఎక్కడైనా ఆగినప్పుడు మళ్ళీ వీడియో తీస్తా. కంప్లీట్ ఈ వీడియో వచ్చేసి ఒక వ్లాగ్ అనుకోండి. నేను ట్రావెలింగ్ చేసేటప్పుడు మధ్యలో ఎక్కడెక్కడ ఆగుతున్నా కొన్ని అయితే చూపిస్తా, మ్యాక్సిమం కవర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను, లేకుంటే డైరెక్ట్ ఇంటికి అయితే కొట్టేస్తా. ఓకే, ఇంతకుముందే పెట్రోల్ కూడా కొట్టించిన చూసారు కదా. ఇప్పుడైతే వెళ్తున్నా, ఇది ఒక నా బ్యాగ్, ఇది ఒకటి ఇదిగోండి మన బ్యాగ్, ఇంకోటి కనపడుతుంది కదా. కందుకూరు దాకా మనకి డైరెక్ట్ 1 హైవేనే కాబట్టి ఈజీగా వెళ్ళిపోతాం. ఇంకా అక్కడ నుంచి పల్లెటూర్లు అన్నీ దాటుకొని వెళ్ళాలి. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ. ఇక్కడ కనపడుతున్నాయి కదా, ఇవన్నీ వచ్చేసి సైడ్లో ఉన్నాయి కోల్డ్ స్టోరేజ్ ఇవన్నీ. మీకు చిన్న చూపిద్దామని అందుకే ఆగిన. ఇంకా ఇక్కడ నుంచి చిలకరూరిపేట 29:28 అవుతుంది. ఇంకా అయితే బయలుదేరుతున్నా. ఇంకొకటి మీరు చూస్తే ఇక్కడ మన నిమ్మకాయ, ఇది ఎక్కడదంటే మన మొన్న నైటు కాళీమాత గుడికి అయితే వెళ్ళాం షూట్ అయిపోయాక. చూడొచ్చు మీరు, అది చిన్న షార్ట్లాగా అయితే పెడతాయి ఇన్స్టాగ్రామ్లో కూడా. ఇన్స్టాగ్రామ్లో మనకి ఇంకా ఫాలో అయితే ఎవడన్నా కాకుంటే ఒకసారి ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అయిపోండి. లింక్ ఇంకా డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాయి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో. ఇప్పుడు టైం వచ్చేసి 8:00 దాటింది అంతే. ఎండ అయితే ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇప్పుడు హీట్ నాకు ఇప్పుడు తెలుస్తుంది, ఇప్పుడు దాకా కూల్గా ఉంది అనుకున్నా ఎండగా ఉన్నా, ఇప్పుడు తెలుస్తుంది నాకు హీట్ వచ్చేసి. మనకి వీడియోలో కన్నా నాకు రియల్గా అయితే బాగా అయితే కనపడుతుంది, సూపర్గా ఉంది లొకేషన్ అయితే. అంటే మొత్తం గ్రీనరీగా పైన మబ్బులు కింద షాడోస్ దగ్గరగా బాగా కనపడుతుంది. ఇంకా ముందుకెళ్తే ఇట్లాంటివి చాలా ఉన్నాయి, అయ్యకోండి అక్కడ ఉన్నాయి కొండలు అయితే. అంటే లొకేషన్ అయితే బ్యూటిఫుల్గా అయితే ఉంది, కొండలు ఏముంది ఎక్కడన్నా ఉంటే. ఇంకా మనం ఈ బుడ్డ బ్యాగ్ నేసుకొని పెద్ద బ్యాగ్ నేసుకొని వెళ్తున్నాం. మన పెట్రోల్ వచ్చేసి ఫుల్ అయితే అవ్వలేదు, ఆల్మోస్ట్ ఇంకా 500 అట్లా కొట్టించుంటే ఫుల్ అయ్యేది. చూస్తున్నారు కదా నిమ్మకాయ. మొన్న కాళీమాత దగ్గరికి అయితే వెళ్ళా, చిన్న షార్ట్లాగా అయితే తీసా వీడియో వచ్చేసి. నైటు షూట్ అయిపోయాక కత్తులు బావిది అక్కడికైతే వెళ్ళా.
మన షార్ట్స్ కాళీమాతది అది చిన్న షార్ట్ తీసేటప్పుడు ఆ వీడియోస్ ఫొటోస్ చూడాలనుకుంటే మీరు మన ఇన్స్టాగ్రామ్ అయితే ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో అయితే ఇస్తా. ఆ లింక్ని అయితే ట్యాప్ చేసి ఫాలో అయ్యి మన ఫొటోస్ షార్ట్స్ వీడియోస్ అన్నీ చూసేయండి. ఓకే వెళ్తున్నా మరి, బాయ్. మీరు ఇప్పుడైతే ఒక ప్లేస్ అయితే చూసారు కదా, దాని మీద కూడా వెళ్ళి ఒక వీడియో అయితే చేద్దామని చాలా రోజుల నుంచి అనుకున్నా, కానీ బ్యాడ్ లక్ ఇంకా ట్రావెలింగ్ చేస్తూ వెళ్ళిపోయా వచ్చేటప్పుడు కూడా. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, స్ట్రైట్ అయితే నెల్లూరు వస్తుంది, లెఫ్ట్ వెళ్తే సింగరాయకుండా మనం ఇప్పుడు రైట్కి అయితే వెళ్ళాలి కందుకూరు మీదుగా మన ఊరికి అయితే. ఇంకా అక్కడ నుంచి అయితే లోపలికి అయితే వచ్చి ఇంకా సింగిల్ వన్ వే రోడ్ అయితే వచ్చింది. ఆ తర్వాత చూడండి గైస్, ఇప్పుడే మనం కందుకూరుని అయితే దాటి అయితే వచ్చేసాం. కందుకూరు దాటి కూడా ఒక 5-6 కిలోమీటర్స్ అయింది. ఇప్పుడే ఒక బ్రోన్ అయితే కలిసి అంటే లిఫ్ట్ ఇచ్చా బ్రో, ఒక స్టోరీ అయితే చెప్పాడు 100 ప్లేస్ ఏమైనా ఉందా అంటే. అది ఇంకా మీకు నెక్స్ట్ అయితే చెప్తా. ఇప్పుడైతే ఇక్కడైతే ఆగే ప్రజెంట్. ఓకే ఇక్కడైతే కొంచెంసేపు అయితే లైవ్ అయితే పెడతా. ఇప్పుడు వచ్చేవాళ్ళు రండి. ఇప్పుడు ఈ వీడియో మళ్ళీ లైవ్ తర్వాత పోస్ట్ అవుతుంది కాబట్టి మీకు తెలియదు కదా. ఇప్పుడైతే ఒక లైవ్ అయితే పెడతా. ఇంకా ఇక్కడ నుంచి మన ఊరు వచ్చేసి ఒక 50-60 కిలోమీటర్స్ లోపే ఉంటుంది. ఓకే ఇంకా వెళ్ళిపోదాం. ఓకే గైస్, ఈ మఠం అయితే చూస్తున్నారు కదా, ఇంతకుముందు మనం మార్నింగ్ టైం అయితే వచ్చి ఒకసారి షూట్ అయితే చేసాం. అక్కడ పక్కన వచ్చేసి సమాధులు, అక్కడంతా మఠం. మార్నింగ్ టైం అయితే షూట్ చేసాం కదా, చూడకపోతే ఇంకా డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తా, వెళ్ళైతే చూసేయండి. ఇక్కడైతే ఇంకా ఇప్పుడే కూర్చున్నా, కొంచెంసేపు అయితే ఇక్కడే ఉన్నా, ఇంతకుముందు లైవ్ కూడా పెట్టేసిన. కొంతమంది అయితే వచ్చి బాగానే సపోర్ట్ చేశారు లైవ్కి అయితే. ఇదే మన మఠం అయితే. ఇప్పటికైతే ఇంకా లోపలికి వెళ్ళట్లేదు, వెళ్తున్నా ఇంటికి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ ఎక్కువ వచ్చేసి ఇటుకల బట్టీలు ఉన్నాయి రోడ్ సైడ్లలో అయితే. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి పైకి వెళ్ళాం అనుకున్న కొండ మీద అయితే శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం అయితే ఉంటుంది. ఈ ఏరియాని చూడవచ్చు, ఇక్కడ మాలకొండ అని అయితే అంటారు. చిన్న ఘాట్ రోడ్ అనుకోండి, మన కొండవీడు చూసారు కదా మంగళగిరిలో కూడా, అలాంటి చిన్న ఘాట్ రోడ్ లాంటిది. ఈసారి కుదిరినప్పుడు శనివారం ఇక్కడైతే వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాం మాలకొండలో అయితే.
ఇంకా కొంచెం ముందుకెళ్తే ఇక్కడ శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం అయితే ఉంటుంది 9 కిలోమీటర్స్. ఇక్కడ కూడా వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఈ వీడియో అయితే ఇంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.